కడప జిల్లా బద్వేలు మున్సిపల్ రెండో వైస్ చైర్మన్ గారు రాచపూడి వెంకట సాయి కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గే, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. అనంతరం బద్వేలు మున్సిపల్ రెండో వైస్ చైర్మన్ గా రాచపూడి వెంకట సాయి కృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ రాచపూడి వెంకట సాయి కృష్ణ మాట్లాడుతూ తమను వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి, మున్సిపల్ చైర్మన్ వాకమల రాజగోపాల్ రెడ్డికి, అధికారులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ గోపాల్ స్వామి అన్న గారికి, కమిషనర్ కృష్ణారెడ్డి సార్కి, మున్సిపల్ సభ్యులకి, తర్వాత నా సహచర కౌన్సిలర్లందరికీ సభాపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంది గోవిందరెడ్డి సార్ నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి అన్న, గురుమోహన్ అన్న మాధవ దర్శకత్వంలో ఉంది. బద్వేలు మున్సిపాలిటీకి నా శక్తి వంచన లేకుండా అహిందస్సులో నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు గోవిందరెడ్డి సార్కి మనస్ఫూర్తిగా పాదాభివందనలు నేను తెలుపుకుంటూ సారు, అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ మొన్నటి అన్న గారికి కింద సమావేశం చిన్న సమావేశం ఏర్పాటు చేయబడింది. కాబట్టి సహజర కౌన్సిల్ సభ్యులందరూ కింద మీటింగ్ దగ్గరకు వచ్చి, తర్వాత మీటింగ్ అయిన తర్వాత మా అతిథులను కూడా స్వీకరించి వెళ్ళగా ప్రార్థన. నమస్కారం.